ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్ తమరు మాట్లాడండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడు. చాలామంది సభ్యులు కూడా ఆవేదన తెలియజేశారు. గడచిన 5 నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, అవినీతి ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని కూడా చర్చించాం కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్ ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూ మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ మీటింగ్ సంబోధం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.